హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విపి కిచెన్. ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సారీ గైస్, వీడియో పెట్టడం చాలా లేట్ అయింది సారి. అలాగే ఈరోజు మన కిచెన్లో తాటి ముంజులతో మంచి జ్యూస్ రెసిపీ చూపించబోతున్నాను. సీజనల్ ఫ్రూట్ కదా, సమ్మర్ కూలర్ అని కూడా చెప్పొచ్చు. మరి ఈ సమ్మర్లో దొరికే తాటి ముంజులతో మంచి రిఫ్రెషింగ్ జ్యూస్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా తాటి ముంజులు తీసుకున్నాను నేను, ఇన్ని వాడట్లేదు, చూపించడానికి తీసుకున్నాను. అలాగే తాటి ముంజులు తినడం వల్ల మనకి కడుపు నొప్పికి, కాన్స్టిపేషన్ అండ్ డైజెస్టివ్ ఇష్యూస్కి మంచి న్యాచురల్ రెమెడీ అని చెప్పొచ్చు. ముందుగా ఈ తాటి ముంజులకి పైన ఉన్న తొక్కు మొత్తం తీసేయండి. మనం జ్యూస్ చేస్తున్నాం కాబట్టి తొక్కు తీసేయండి. చూడండి, ఇలా బాగా తీసేసుకోవాలి. నేను ఇలాగే 4 తాటి ముంజులకి నీట్గా తొక్కు లేకుండా తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు జ్యూస్ చేయడానికి ఒక మిక్సర్ జార్ని తీసుకోండి. ఈ మిక్సర్ జార్లో జ్యూసర్లో అయినా వేసుకోవచ్చు. ఈ తాటి ముంజుల్ని 4 వేసేయండి. అలాగే ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు షుగర్ వేసినాను, అంటే లేతవి వేశాను నేను, తీపు సరిపోతుంది నాకు. అందుకని మీ రుచికి తగినంత చక్కెర వేసుకోండి. అలాగే 1/2 ఇంచు అల్లం ముక్క వేస్తున్నాను, అల్లం ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే నిమ్మరసం 1 టీ స్పూన్ వేసుకోండి. ఎక్కువ వేసేస్తే పుల్లగా అయిపోతుంది, 1 టీ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే 1 చిటికెడు ఉప్పు. అలాగే నేను చల్లటి నీళ్లు వేసుకుంటున్నాను 125 ml వరకు, లేదా మీరు ఐస్ క్యూబ్స్ అయినా వాడుకోవచ్చు. అన్నీ వేసేసాక మిక్సీలో బాగా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోండి. అలాగే మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చూడండి, ఇంత స్మూత్ టెక్స్చర్ వచ్చే విధంగా బ్లెండ్ చేసేసుకోండి. అలాగే నేను మిక్సీ చేసేటప్పుడు యాలకుల పొడి వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు 1 చిటికెడు యాలకుల పొడి వేసి మొత్తం స్మూతీలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ అయిపోయింది అనుకున్నప్పుడు 1 సర్వింగ్ గ్లాస్లోకి తీసి సర్వ్ చేసేసుకోవడమే. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా మన స్మూతీ ఎంత టిక్కగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న అన్ని రిఫ్రెషింగ్ డ్రింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఫైనల్గా ఐస్ క్యూబ్స్, బాదాం, పిస్తా, 1 పుదీనా ఆకుతో గార్నిష్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ జ్యూస్ని ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. మనం వాటర్ యాడ్ చేసిన ప్లేస్లో మిల్క్ 125 ml, పాలు వేసుకోండి. అప్పుడు లెమన్ యాడ్ చేయకుండా రూ అబ్జా లేదా రోజ్ సిరప్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా మన తాటి ముంజులతో జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో సీజనల్ ఫ్రూట్తో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వెన్స్డే సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని డెలీషియస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.